హాలెలూయా. గుడ్ మార్నింగ్. మరొక రోజు ఎంత త్వరితంగా ఈ నూతన సంవత్సరంలో ముందుకు సాగిపోతున్నామో చూడండి. కళ్ళు మూసుకొని తెరిచేటప్పటికి ఒక వారం అయిపోయినట్టుగా కనపడుతుంది. శనివారంలోనికి వచ్చేసాం. మరి మొదటి ఆదివారం నూతన సంవత్సరంలో ఆరాధనకు రేపటి కొరకు మనం సిద్ధపడాలి. ఏమైనా కొత్తగా ఉందా లేకపోతే అంతా మామూలుగానే ఉందండి? వాక్యం దగ్గరికి వెళ్తేనే మనం ఎలా ఉన్నామో మనం తెలుసుకుంటాం. కాబట్టి కళ్ళు మూసుకోండి, ముందు ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మా దృష్టిలో మేము బాగానే ఉన్నాములే అనుకుంటూ ముందుకు సాగిపోక, నీ ముందు నిలబడి నీ ముఖకాంతిలో మా జీవితాన్ని పరిశీలించుకుంటూ సహాయం చేయము. క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. బైబిల్ చదువుతున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? క్రమం తప్పకుండా ప్రతిరోజు ఒక నిబంధన చేస్తున్నారా? ఈ నూతన సంవత్సరంలో ఒక నిర్ణయం చేసుకున్నారా? ప్రతిరోజు వాక్యం చదువుతాను, ప్రార్థించుకుంటాను, దేవుని బిడ్డలతో సహవాసం చేస్తాను, ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తాను, నా దేహంతో దేవుణ్ణి గణపరుస్తా, దేవుని పనుల్లో పాలిభాగస్తున్నవుతాను, నా సంపాదనలో దేవునికి భాగమిచ్చి ఆయన రాజ్యం కట్టుబడిలో నేను పాలిభాగస్తుడిగా ఉంటాను, ఆయన ప్రేమను నా బ్రతుకులో ఉండినట్లుగా కనపరుచున్నట్లు క్రియలు నేను చేస్తానని కొన్ని నిబంధనలు చేసుకొని వాటిని వెంబడించాను. చాలామంది ఏమంటారంటేనండి, ఎక్కడండి కుదరటం లేదండి, అనుకుంటున్నామండి సాధ్యం అవటం లేదండి, వద్దనుకుంటున్నాను మళ్ళీ అదే చేస్తున్నాను, ఇంక చెయ్యనంటున్నాను మళ్ళీ శోధనలో పడిపోతున్నాను, దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నాను బ్రతకలేకపోతున్నాను, పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను శోధన రాగానే కృంగిపోతున్నాను. చాలామంది జీవితాల్లో ఆ యొక్క స్థిరత్వం లేని పరిస్థితి గమనిస్తున్నాను. ఒకటండి, మానవుడు తనను తాను ఆల్టర్ చేసుకోలేడు. అంటే మనకు ప్యాంటు పొడుగైందనుకోండి, దాన్ని పొట్టు చేసుకోవచ్చు. అఫ్కోర్స్ పొట్టు అయితే పొడుగు చేయాలంటే కొంచెం మడ తిప్పి పెంచుకోవచ్చులేండి. కానీ ఆల్టరేషన్ అనేది మనం జీవితంలో, నా కోపం ఎక్కువ ఉంది కొంచెం తగ్గించుకున్నాను, నేను టూ మచ్ స్మోకర్గా ఉన్నాను కొంచెం సిగరెట్లు తాగడం తగ్గించుకుని ఒకటొకటి కూడా తగ్గించుకుంటూ అలా మొత్తం మానేస్తాను. ఈరోజు చాలామంది అలాంటి నిర్ణయాలు చేసుకొని వాళ్ళకు వాళ్లే మార్పు పొందుదామని ప్రయత్నిస్తున్నారు, కానీ అది సాధ్యం కాదు అని తెలుసుకుంటున్నారు. నేను చెప్పక్కర్లేదు కదా, మీకే తెలుసు కదా. మేలు చేయాలని ఆశ నాలో ఉంది, కానీ మేలు చేయటం నా చేత కావట్లేదు. పాపం చేస్తున్నానంటే అది నా వలన కాదు, నాలో ఉన్న పాపమే, నాలో ఉన్న పాప మరణ దోషమే అని పౌలు అంటున్నాడు చూడండి. ఒకటండి, కలిపి చెరిపిడిది క్రైస్తవ్యం కాదండి. ఉంటే వెచ్చగుండు, లేకపోతే చల్లగా ఉండు, నులివెచ్చగా ఉంటుంది అన్నాడు ప్రభు. మన జీవితంలో పాతది కొత్తది కలిపేసి ఏదో సాధిద్దామంటే అవనే అవదంట. ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22 కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గల దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోండి. ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి, నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. మనలో చాలామంది మీ ప్రాచీన స్వభావము వదులుకోకుండానే దాని మీద నవీన స్వభావం ధరిద్దామనుకుంటున్నాం. ఒకసారి నెహ్రూ అనే ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక క్యాబినెట్ మినిస్టర్ ఆయన దగ్గరకు వచ్చాడట. ఆయన ఇంటికి రాగానే ఆ ఇల్లంతా వాసన వస్తుంది. ఏంటా అని గ్రహించుకున్న నెహ్రూ, అది ఆయన వేసుకున్న మేజోళ్ళు సాక్స్లో నుంచి వస్తుందని
ఆయన చెప్తే బాధపడతాడని వెళ్ళి ఒక కొత్త సాక్స్ తెచ్చి ఆయనకి ఇచ్చి వేసుకోమన్నాడట. ఇద్దరు కలిసి కారులో వాళ్ళు క్యాబినెట్కి వెళ్తుంటే మళ్ళీ అదే వాసన వస్తుందట. ఇక ఆగలేక అడగనే అడిగాడు, ఏం సార్ నేను ఇచ్చిన కొత్త సాక్స్ వేసుకోలేదా? వేసుకున్నానండి, థ్యాంక్స్ అన్నాడట. కొంచెంసేపు మౌనంగా గమనించి మరి ఎందుకు వస్తుంది ఈ వాసన అని అడగనే అడిగాడు, మరి పాత ఏం చేశారు అని అడిగాడట. అతను జేబులో నుండి పాత సాక్స్ తీసి ఇదిగోనండి జేబులో పెట్టుకున్నాను అన్నాడు. పాతది జేబులో పెట్టుకొని కొత్తది వేసుకోవటం వల్ల కాదండి, పాతది పడేయాలి, ఆ వాసన కంటిన్యూ అవుతుంది. మనలో చాలామందిమే లోపల ఇన్నర్ వేర్స్ వాష్ చేసుకోడు, ఆ బనియన్ చెమట గబ్బు కొడుతుంటుంది, పైన మాత్రం కొత్త చొక్క వేసుకుంటారు, తెల్ల చొక్క వేసుకుంటారు. పక్కడికి వస్తే ఎంత వాసన వస్తుంది చూడండి. ఈ రోజున లోపల లోన లొటారం పైన పటారం అన్నట్టు చాలామంది అంతరంగంలో శుద్ధీకరించబడకుండానే భక్తి వేషాలు వేస్తున్నారు. పాతది పక్కన పెట్టి క్రొత్తది ధరించమని దేవుడు చెప్తుంటే పాత దాని మీద కొత్తది వేసుకుంటున్నాం. మీ నెలలో కొత్త క్యాలెండర్ తగిలిచ్చినప్పుడు పాత క్యాలెండర్ తీసేశారా? పాత క్యాలెండర్ మీద కొత్త క్యాలెండర్ తగిలిచ్చారా? చాలామంది జీవితాల్లో పాత కొత్తల మిళితంలో పాడైపోతుంది, ఏదైనా పాడైపోతుంది. పాత కూర మిగిలిందని కొత్త కూరలో వేసి వండుకుంటే రెండు చెడిపోతాయి. యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత ఎవడైనను క్రీస్తు యేసు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించనిదిగో సమస్తము కొత్తవాయన మనే కదా విన్నారు. ఈ వారమంతా న్యూ ఇయర్ మెసేజ్లే మీరు వింటూనే ఉన్నారు. మరి పరిపూర్ణంగా నూతనత్వాన్ని పొందారా? ప్రాచీన స్వభావం ఏంటండి? పాతాదాము యొక్క పడిపోయే స్వభావం, దురాశలు, శరీరాశలు, లోకాశలు, శరీర ఇచ్ఛలు, తిడ్డిపోతనం, తాగుబోతనం, నిద్రపోతనం, తిరుగుబోతనం, ఇవన్నీ మూర్ఖత, అజ్ఞానం, అవివేకం, ఇవన్నీ పాతాదాము స్వభావాలండి. యేసుప్రభు నిరిగిన తర్వాత ఇవి మరలో కోపం వచ్చినప్పుడే వస్తాయండి, అప్పుడప్పుడే వస్తాయండి, అంటే లోపల దాచుకున్నావు అన్నమాట. మీ హృదయంలో ఇంకా వాటికి స్థలం ఉందన్నమాట. ఆ ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి, విడిచిపెట్టేయాలి, వాటిని ఒప్పుకొని ప్రభు రక్తంలో కడిగిపెట్టేయాలి. ప్రాచీన స్వభావం అసూయ, ద్వేషము, ఈర్ష్య, పగబట్టే స్థితి, ఈ పాత స్వభావం నీలో ఉండి కొత్త సంవత్సరంలో ప్రవేశించిన నీకు మనశ్శాంతి ఉండదు. నిన్ను చూచిన వారెవరూ నీలో క్రీస్తున్నాడని గుర్తించరూ లేరు. పాత దాని కొరకు పశ్చాత్తాపడితే క్రొత్తగా చేస్తానన్నాడు ప్రభు. మన పాపములు ఒప్పుకున్నప్పుడు మన క్రొత్తదనాన్ని ఇస్తాడు ఆయన. ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై, మీ యొక్క మనస్సును స్థిరపరచుకొని, మీ చిత్తవృత్తి అంటే మీరు డెసిషన్, మీరు నిర్ణయం చేసుకునే విషయంలో దేవుని కొరకు నేను జీవిస్తాను, దేవుని చిత్తమే చేస్తాను అని వాక్యానుసారంగా బ్రతుకుతాను అని దేవుని సన్నిధిలో మీరు పశ్చాత్తాపడి ప్రార్థించి నూతనపరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తియు గలవారై. ఏంటండి నవీన స్వభావం? ఏంటి నీతి? ఇది న్యాయమా అని మరొకరు మనల్ని అడగక్కర్లేకుండా మనం చేసే ప్రతి క్రియను మనమే ప్రశ్నించుకోవచ్చు. నేను చేసేది న్యాయమా? డబ్బులు నీ దగ్గర ఉండగా కూలివాడు వచ్చినప్పుడు రేపు రమ్మని చెప్పకు అని బైబిల్ చెప్తుంది. కొంతమంది ఇతరులకు ఇవ్వాల్సిన కూలి ఎవరు, ఇతరులకు ఇవ్వాల్సిన రుణం తీర్చరు, వాళ్ళ దగ్గర లేక తీర్చకపోతే అది వేరే సంగతి. నువ్వు జలసాగా ఆడంబరంగా ఖర్చు పెట్టుకుంటూ అప్పు ఇచ్చిన వాడిని బాధల పాలు చేస్తున్నాడు, న్యాయమా? ఎన్నో విషయాల్లో మనం, ప్రతి పురుషుడు తన వలే తన భార్యను ప్రేమించాలి. భర్త బయట శుభ్రంగా తినొచ్చి భార్యను మళ్ళీ దూషిస్తూ నువ్వు సరిగా చేయలేదని ఆమె నిందించడం న్యాయమా? ఏంటండి మీరు శుభ్రంగా నిద్రపోయి లేచి అవతల
నిద్ర లేకుండా పనిచేస్తున్న వాళ్ళని చూసి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతామనేది న్యాయమా? నీతి న్యాయం, ఏది నీతి ఏది అవినీతి? దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు నీతి కార్యాలు చేస్తాడు. మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారు. యథార్థమైన భక్తి మనుషుల్ని సంతోషపెట్టే భక్తి కాదు, లాభం కోసం ఆచరించే భక్తి కాదు, ఆచారంగా ఆచరించే భక్తి కాదు. నా భక్తిలో యథార్థత ఉండాలి, మాట తప్పనివాడిగా నేను ఉండాలి. దేవునితో ఒక నిబంధన చేసుకుంటే ఆ నిబంధన కాపాడుకోవాలి. నా భక్తి మనుషులు కనబడటానికి కాదు, దాన్ని రహస్యంగా చూస్తున్న నా దేవుని ముందు నేను నిందరహితుడిగా ఉండాలి, యథార్థతగా ఉండమంటున్నాడు అండి. నేను చాలాసార్లు చెప్తుంటాను, మీరు వింటే గుర్తుంటుంది, కానీ యథార్థంగా ఉండడం అంటే తప్పు లేకుండా పాపం లేకుండా పొరపాటు లేకుండా ఉండటం కాదు, కానీ ఉన్నది ఉన్నట్టుగా ఉండటం. తప్పు చేసి చేయనట్టుగా ఉండటం కాదు, ప్రార్థన చేయకుండానే చేస్తున్నట్టుగా నటించడం కాదు, నిజమైన భక్తి అంతరంగంలో లేకుండా పైకి భక్తిపరుడిగా ఉండటం కాదండి. యథార్థమైన భక్తి కలిగిన వారు దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోండి. మానవ స్వభావం దేవుని స్వభావానికి ఎంత తేడా ఉందో చూడండి. మానవుడి స్వభావం ఇవ్వు 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 ఇవ్వు, నాకేమిచ్చావు అంటాడు, గెట్ 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 అండ్ ఫర్గెట్. దేవుని స్వభావం గివ్ 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 అండ్ ఫర్గివ్. ఇస్తాడు 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 ఇస్తాడు, నువ్వు ఎంత బాధ పెట్టినా పోన్లే క్షమిస్తాడు. కంప్లీట్గా దేవుని స్వభావానికి మానవుని స్వభావానికి వ్యత్యాసం ఉందండి. నిన్ను ఎవరన్నా బలవంతం చేస్తే ఒక మైలు రమ్మని, 2 మైళ్ళు వెళ్ళమన్నాడు ప్రభు. నిన్ను ఎవరన్నా కుడిచెప్ప మీద కొడితే ఎడంచెప్ప చూపించమన్నాడు. ఈరోజున మన జీవితాల్లో ఎంతమందిమే మానవుల్లాగానే రియాక్ట్ అవుతున్నాం, మూర్ఖుల్లాగానే అందరిలాగానే ప్రతిస్పందిస్తున్నాం. యేసుక్రీస్తు బిడ్డలు బాధించినా కూడా ప్రేమనే పంచుతారు. మీరు వానపామును, ఎర్త్ వామును ఎప్పుడన్నా చూసారో లేదో, ఆ వానపామును నేను చిన్నప్పుడు ఆడుకునేవాడిని. వర్షంలో ఒక పుల్ల తీసుకొని దాన్ని 2 ముక్కలుగా చేస్తే 2 పాములుగా, 2 క్రీచర్స్ అవుతాయి, 2 ఎర్త్ వామ్స్ అవుతాయి. కయ్యో మందు కసరదు, మన మీద పగబట్టదు, మెలికలు తిరిగి అలాగే భరించుకుంటాం. అదే ఒక తాసుపాము నువ్వు చెస్ట్ ఇలా అలా చేయితో ఇలా పొడిస్తే చాలు, బుస్సన పసిగ బుసగొట్టుద్ది. ప్రభువుని ఎరిగిన వాడు వానపాములాగా ఉంటాడు, ఎత్వాములాగా ఉంటాడు, కానీ నాగుపాములాగా ఉండడండి. సహించుకుంటాడు, ఓర్చుకుంటాడు. తద్వారా నీవు యేసుక్రీస్తు బిడ్డవని క్రీస్తు స్వరూప్యాన్ని నీలో ఇతరులు చూడగలుగుతారు. ఈ కొత్త సంవత్సరంలో ప్రభా, నీలాగా నేను ఉండడానికి నవీన స్వభావాన్ని ధరించుకొని క్రీస్తు సారూప్యంలో ఎదుగునట్లుగా నాకు సహాయం చేయమని అడుగుదామా? ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వందనములయ్యా. కొత్త సంవత్సరం సంబరంలో కాక కొత్త హృదయాన్ని పొందానా, కొత్త స్వభావం పొందానా? నవీన స్వభావమైన క్రీస్తు స్వభావంలో జీవిస్తున్నానా అని మమ్మల్ని మేము పరిశీలించుకుంటుకు, మాలో ఇంకా ఆ ప్రాచీన స్వభావం ఉంటే వాటిని విడిచిపెట్టి వదులుకొని క్రీస్తు సారూప్యంలో ఉన్న నవీన స్వభావాన్ని ధరించుకొని ఈ లోకంలో నీ సాక్షులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయండి. క్రీస్తు నామములో నామ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడివచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైండి గాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్థుతుల భారాలు 9540414 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100100 నెంబర్ పంపించమని రోజు చెప్తున్నారు, మీరు పంపుతున్నారు, అవన్నీ మేము పరిశీలిస్తున్నాం. ఎంత లేట్ అయినా అందరికీ వివరంగా జవాబులు ఇవ్వకపోయినా మిమ్మల్ని మీకు జవాబులు ఇస్తున్నాం, స్పందిస్తున్నాం, మీకోసం విజ్ఞాపన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి, దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ఉచితమైతే 3 గంటలకి హెచ్చరిక, అలాగే 9 గంటలకు కలవరి ప్రతి దోనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక. Thank you.
హల్లెలూయా. పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రార్థనా పూర్వకంగా పాండిచ్చేరిలో వన్ డే గెట్ టుగెదర్ను ప్రభు చిత్తమైతే జనవరి 26వ తారీఖు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు, అలాగే 6 నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా పాండిచ్చేరిలో తెలుగు వారి కొరకు, తమిళ వారి కొరకు, మరి ఇతర భాషల వారి కొరకు ఈ ప్రత్యేకమైన వన్ డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మొదటిసారిగా పాండిచ్చేరి వస్తున్నాం, మిమ్మల్ని అందరినీ చూడాలని రండి, పాల్గొనండి, మీ స్నేహితులకు, బంధువులకి, అందరికీ గుర్తు చేయండి, జ్ఞాపకం ఉంచుకోండి, చిరునామా గమనించండి, పద్మిని మహల్ ఆపోజిట్ టు బాలాజీ థియేటర్, ఇలంగో నగర్, కామరాజ్ శాలై, పాండిచ్చేరి. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, మీకు అడ్రస్, లింకులు పంపించబడతాయి. రండి, మీ స్నేహితులకి, బంధువులకి, అందరికీ తెలియజేయండి. దేవుడు తన గొప్ప కార్యాలు జరిగించినట్లుగా అనేకుల కొరకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని అందించడానికి ముఖాముఖిగా మిమ్మల్ని చూచి మీ అవసరతల కొరకు దేవుని సొంతలో విజ్ఞాపన చేయడానికి చెన్నై నుండి పాండిచ్చేరి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దీవించబడండి.